నేను డాక్టర్ రాహుల్ దేజ్ కన్సల్టెంట్ యూరో ఆంకాలజిస్ట్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈరోజు మనం యూరలాజికల్ క్యాన్సర్స్ కోసం మాట్లాడుకుందాం యూరలాజికల్ మ్యాలిగ్నెన్సీస్లో మనకి కిడ్నీ క్యాన్సర్స్ యూరేటర్ క్యాన్సర్స్ బ్లాడర్ క్యాన్సర్స్ ప్రోస్టేట్ క్యాన్సర్స్ అండ్ పెనైల్ క్యాన్సర్స్ ఉంటాయి యూరలాజికల్ క్యాన్సర్స్ అన్ని క్యాన్సర్స్లో కల్లా వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ యూరలాజికల్ క్యాన్సర్స్లో కల్లా ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా కామన్ వెస్ట్రన్ కంట్రీస్లో ప్రోస్టేటిక్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ సాలిడ్ ఆర్గన్ మ్యాలిగ్నెన్సీ అదే ఇండియన్ పాపులేషన్కి వచ్చేసరికి ప్రోస్టేట్ క్యాన్సర్ ఇస్ ద సెకండ్ మోస్ట్ కామన్ సాలిడ్ ఆర్గన్ మ్యాలిగ్నెన్సీ మగవాళ్ళల్లో ఇది మెయిన్గాను సిటీస్లో ఢిల్లీ ముంబై బెంగళూరులో సెకండ్ మోస్ట్ కామన్ మ్యాలిగ్నెన్సీ దీని ఇన్సిడెన్స్ ఇప్పుడు మనకి మన పాపులేషన్ మన అర్బన్ సెంటర్స్లో కూడా పెరుగుతుంది దీని మెయిన్గా కారణాలు ఒకటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అండ్ డైటరీ చేంజెస్ ఇప్పుడు మనం మెయిన్గా ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం మాట్లాడుకుందాం మగవాళ్ళు జనరల్గా 50 నుంచి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి సాధారణంగా రావడానికి ఇబ్బంది పడుతుంటారు లైక్ జుట్టు తెల్లబడుతున్నట్టు కానీ పళ్ళు ఊడిపోతున్నట్టు కానీ యూరినరీ సింప్టమ్స్ కూడా ఏంటంటే చాలా స్లోగా ఉంటాయి సో దాన్ని ఏంటంటే వెంటనే ఇమీడియట్గా గుర్తించడం కొద్దిగా కష్టమవుతుంది సాధారణంగా మీరు ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయాలనిపిస్తున్నా రాత్రిపూట ఎక్కువసార్లు లెగిచి యూరిన్ పాస్ చేయాలనిపిస్తున్నా యూరిన్ ఒకసారి పాస్ చేసిన తర్వాత కంప్లీట్గా పాస్ చేసేదని సంతృప్తి లేకపోయినా యూరిన్ ఆగి ఆగి వస్తున్నా మీరు వెంటనే మీ ఫిజిషియన్ని కానీ దగ్గరున్న యూరాలజిస్ట్ని కానీ ఒకసారి కన్సల్ట్ చేసి మీ ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తే మీకున్న ప్రాబ్లమ్స్ త్వరగా తెలుసుకోగలుగుతాం సాధారణంగా ఈ యూరినరీ ట్రాక్ సింప్టమ్స్ ముందుగా చెప్పినట్టు ఈ యూరినరీ ట్రాక్ సింప్టమ్స్ ఉన్న వాళ్ళలోని ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే వాళ్ళ ఫాదర్ కానీ లేకపోతే ఫ్యామిలీలో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండడం ఉన్న వాళ్ళల్లో కానీ అలాగే ముందుగా ఏమైనా వేరే క్యాన్సర్స్కి జనరల్గా పెల్విక్ ఆర్గాన్ క్యాన్సర్స్లో రేడియేషన్ తీసుకున్న వాళ్ళలోని వీళ్ళల్లో మాత్రం ఈ టెస్ట్ ఎర్లీగా చేయడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో గుర్తించగలుగుతాం మెయిన్గా మగవాళ్ళు 50 నుంచి 65 వయసులోపు వాళ్ళు ఈ యూరినరీ ట్రాక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు ప్రీవియస్గా పెల్విక్ మ్యాలిగ్నెన్సీస్ కోసం రేడియేషన్ ఉన్నవాళ్ళు అలాగే ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు లైక్ ఒబిసిటీ ఉన్నవాళ్ళు హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్ చేస్తున్నవాళ్ళు వీళ్ళు ఈ టెస్ట్ని 50 సంవత్సరాలు దాటిన తర్వాత చేయించుకోవడం వల్ల మనం ప్రోస్టేట్ క్యాన్సర్ ఇన్ కేస్ ఉంటే అది త్వరగా గుర్తించి సకాలంలో ట్రీట్మెంట్ అందించడం వలన కంప్లీట్ క్యూర్ పాసిబుల్ అవుతుంది యూరలాజికల్ క్యాన్సర్స్ ఎర్లీగా గుర్తించడం వలన సకాలంలో మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే కంప్లీట్గా పూర్తయ్యే ఛాన్స్ మనకి ఉంటుంది స్టేజ్1లో కానీ స్టేజ్2లో కానీ యూరలాజికల్ క్యాన్సర్స్ గుర్తించడం వలన ఆల్మోస్ట్ క్యూర్ అయ్యే పాసిబిలిటీ మనకు ఉంటుంది ఈవెన్ ఫైనల్ స్టేజెస్లో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్లోని మనకి కరెక్ట్గా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఇవ్వగలుగుతాము స్టేజ్1 స్టేజ్ 2లో గుర్తించడం వలన ప్రాపర్ ట్రీట్మెంట్తో మనకు కంప్లీట్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈవెన్ ఫైనల్ స్టేజ్లో సరే గుర్తించేసరికి ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లానింగ్ వలన గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం ఇవ్వగలుగుతాము